శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీట నిలయ సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్. ఈ వారం మన ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ వారం అనగానే 24th April 2022 నుంచి 30th April 2022 వరకు ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. రవి ఉచ్చస్థానంలో మేషంలో ఉన్నారు, అలాగే రాహు కూడా మేషరాశిలో ఉన్నారు, అలాగే తులారాశిలో మనకి కేతు ఉన్నారు, అలాగే గురువు మనకి మీనరాశిలో స్వస్థానంలో ఉన్నాడు, అలాగే శుక్రుడు ఉచ్చస్థానమైన మీనరాశిలో ఉన్నారు, అలాగే శని స్వస్థానమైన మకర రాశిలో ఉన్నారు, అలాగే కుజుడు మనకి కుంభరాశిలో ఉన్నారు, అలాగే మనకి వృషభ రాశిలో బుధుడు ఉన్నారు. ముందుగా మేషరాశివారు. ఈ రాశివారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా గురువు వ్యయస్థానంలో ఉండడం చేత దైవబలం దైవానుగ్రహం తగ్గడం, అలాగే దశమస్థానంలో శని స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగస్తులకి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అలాగే పంచమాధిపతి అయిన రవి మనకి ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి మనకి ముఖ్యంగా అదృష్టం మటుకు పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే ముఖ్యంగా ఈ రవిరాహుల కలయిక మేషరాశిలో ఉండడం చేత మేషరాశి వారికి స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఎక్కువగా ఉండడం, అలాగే హెడ్ఏక్ కూడా ఎక్కువగా ఉండడం. ఎందుకంటే ఎవరి జాతకంలో అయితే రవిరాహులు కలిసి ఉంటారో కళ్ళకి ప్రాబ్లం కానీ లేదంటే సైట్ కానీ లేదంటే హెడ్ఏక్ కానీ ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగానే. కాబట్టి ప్రస్తుతం గోచారంలో మేషరాశిలో రవిరాహుల కలయిక ఉంది కాబట్టి హెడ్ఏక్ బాగా ఉంటుంది, సైట్ కూడా ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆలోచన బాగా తగ్గించుకోండి, అధైర్యపడకండి, అన్ని విధాలా మీకు బాగానే ఉంటుంది. సో ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే కనుక శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇక వృషభ రాశి వారు. ఈ రాశివారికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే గురువు మనకి లాభస్థానంలో స్వస్థానంలో ఉండడం, అలాగే శని యోగకారకుడై భాగ్య దశమాధిపతి మనకి భాగ్యస్థానంలో స్వస్థానంలో ఉండడం, అలాగే రాశ్యాధిపతి అయిన శుక్రుడు మనకి ఉచ్చస్థానంలో లాభస్థానంలో ఉండడం చేత హార్డ్ వర్క్ 100% ఉంది, అలాగే దయబలం 100% ఉంది, అలాగే అదృష్టం కూడా 100% ఉంది. కాబట్టి ఈ వారం రోజులు మీరు పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుందని చెప్పుకోవచ్చు. అవివాహితుల వివాహం అవుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, అలాగే శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. కొత్త వ్యాపారం కానీ లేదంటే ఎక్స్పాన్షన్ కానీ వెళ్ళచ్చు, అలాగే స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, అలాగే ష్యూరిటీస్ పెట్టవచ్చును, విందు వినోదాల్లో పాల్గొంటారు, అలాగే ప్రముఖుల్ని కలుస్తారు, అలాగే బంధుమిత్రులు మీ ఇంట్లో ఉండి కళకళలాడుతుందని చెప్పుకోవచ్చు, అలాగే శుభకార్యాలకి సరైన సమయం చెప్పచ్చు అన్నమాట. ఇది కాకుండా వెహికల్ లేదంటే గోల్డ్ లేదంటే ఇంట్లో కొత్త వస్తువు కొనేందుకు అవకాశాలు కూడా ఎక్కువగానని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే కనుక దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అని విధంగా మంచి చేకూరుతుంది. ఇక మిథున రాశివారు. ఈ రాశివారికి గురుబలం పరిపూర్ణంగా ఉంది, అలాగే రాహుకేతుల బలం కూడా బాగుంది. అష్టమశని నడుస్తున్నా కూడా యోగకారకుడు అదృష్టకారకుడైన మిథున రాశికి శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండడం చేత అదృష్టం పరిపూర్ణంగా ఉంది, అలాగే దైవబలం కూడా బాగుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి, అలాగే అవివాహితుల వివాహం, సంతానం లేని వారి సంతానం కలుగుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగస్తుల మటుకు మార్పు ఉంటుంది. ఎందుకంటే అష్టమశని నడుస్తుంది కాబట్టి ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ లేదంటే ట్రాన్స్ఫర్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగానని చెప్పుకోవచ్చు. ఈ మార్పు ముఖ్యంగా గట్టిగా మీరు ప్రయత్నిస్తే ఫారెన్కి వెళ్ళేందుకు కూడా అవకాశాలు ఎక్కువగానని చెప్పుకోవచ్చు. అలాగే అష్టమశని నడుస్తున్నందుకు ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు లేదంటే చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ అష్టమశని ఎఫెక్ట్ ఎక్కువగా ఉందనిపిస్తే మటుకు వీలైతే ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, లేదంటే శివుణ్ణి లేదా ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, అలా వీలవుతూ ఒక శనివారం రోజు రక్తదానం చేయడం. ఇంకా ఉధృతంగా ఉందనిపిస్తే మటుకు శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. అలాగే ముఖ్యంగా ఈ రాశి వారికి మటుకు అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే ఈ వారం రోజులు మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఇక కర్కాటక రాశివారు. ఈ రాశివారికి ముఖ్యంగా గురుబలం పరిపూర్ణంగా ఉండడం, అలాగే రాహుకేతుల బలం కూడా బాగుండడం, ఇది కాకుండా కుజుడు కూడా బలంగా బాగానే ఉన్నాడు కాబట్టి అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయని చెప్పచ్చు. ముఖ్యంగా గురుబలం ఎప్పుడైతే ఉంటుందో అండి, అది ముఖ్యంగా గురువు దేని కారకుడు అంటే సంతానాన్ని కారకుడు, అలాగే ధనాన్ని కారకుడు, అలాగే బ్రదర్స్కి కారకుడు, అలాగే గృహం, వాహనం, అలాగే ధనానికి, ఇలాంటి వ్యాపారానికి ఇవన్నిటి కూడా కారకత్వం వహించాడు కాబట్టి భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ పనులు కూడా మీకు తప్పకుండా నెరవేరుతాయి. ప్రొవైడెడ్ అంటే మీరు ఖచ్చితంగా గట్టిగా కష్టపడాలి, ఏదైనా సరే కష్టపడకుండా మటుకు రాదు. సరైన సమయం నడుస్తుంది కాబట్టి మీరు కొద్దిగా కష్టపడినా కూడా తప్పకుండా మీకు ఆ ఫలితం దక్కుతుందని చెప్పచ్చు. కాబట్టి ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే కనుక శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఇక సింహరాశి వారు. ఈ రాశివారికి శనిబలం, రాహుబలం, కేతుబలం పరిపూర్ణంగా ఉంది. ముఖ్యంగా వీరు ముక్కు సూటితనంతో ఇబ్బందులు ఎక్కువగా
పొందుతూ ఉంటారు. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్లనే మనకి మిత్రులు కూడా శత్రువులు అవుతారు, అలాగే మన మాట కూడా జాగ్రత్తగా ఉంచుకోకపోతే దెబ్బలాట్లకు దారి తీయచ్చును. కాబట్టి ఈ ముక్కు సూటిదనం కొంచెం తగ్గించుకోండి. అలాగే అష్టమ స్థానంలో గురువు ఉండడం చేత తల్లిదండ్రులు దూరంగా వెళ్ళి విద్యార్థులు చదువు నిమిత్తం ర్యాంకులు సాధించడం, సీట్స్ సంపాదించడం, అక్కడ వెళ్ళి చదువుకోవడం లాంటివి జరిగేందుకు అవకాశాలు ఎక్కువగానని చెప్పుకోవచ్చు. గురుబలం ప్రస్తుతం తక్కువగా ఉంది కాబట్టి వీలైతే కనుక ప్రతి గురువారం ఉపవాసం అంటే చాలా మంచిది. లేదంటే ఒక గురువారం రోజున కేజీ పావు శనగపప్పు బ్రాహ్మణుడికి దానం ఇస్తే కనుక గురువు యొక్క దోషం మొత్తం తొలగిపోతుంది. అలాగే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే వారం రోజులు మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఇక కన్యారాశి వారు, ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక ముఖ్యంగా రాహుకేతువులు బాగానే ఉన్నారు, అలాగే గురువు సప్తమ స్థానంలో చాలా బాగుండడం చేత అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి. దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే శని స్వస్థానంలో పంచమంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగస్తులకి సువర్ణావకాశం చెప్పుకోవచ్చు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, మంచి నేమ్ అండ్ ఫేమ్ బాస్ నుంచి వస్తుంది. అలాగే బాస్ నుంచి మీరు మన్నన కూడా పొందుతారు. అలా కాకుండా దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అవివాహితుల వివాహం, సంతానం లేని వారి సంతానం, నిరుద్యోగుల ఉద్యోగం వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగానే. గట్టిగా ప్రయత్నిస్తే ఫారెన్ టూర్ లేదంటే విజిట్స్ చేసేందుకు అవకాశాలు ఎక్కువగానే. ఒక అష్టమ స్థానం మటుకు రాహు ఉండడం చేత యాక్సిడెంట్స్ లేదంటే చిన్న చిన్న ప్రమాదాలు, గాయాలు తగిలేందుకు అవకాశాలు ఎక్కువగానే కాబట్టి వీలైతే కనుక రాహుకి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీ పావు దానం ఇస్తే చాలా మంచిది. ఇంకా ఈ వారం రోజులు బాగుండాలంటే మీరు ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఇక తులారాశి వారు, ఈ రాశి వారికి ముఖ్యంగా షష్ఠ స్థానంలో గురువు ఉండడం చేత, అలాగే రాశిలోనే కేతు ఉండడం చేత, సప్తమంలో రాహు ఉండడం చేత స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అలాగే సప్తమ స్థానంలో కూడా రాహు ఉండడం, రాశిలో కేతు ఉండడం చేత పాములు కళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. మనకి నిజ జీవితంలో కూడా పాములు కనిపిస్తాయి, కాబట్టి దాన్ని ఏం చంపకుండా ఉండడం ఉత్తమం. అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే పాములు చంపిన దోషంతో మనకి చాలా ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. ఇది కాకుండా ముఖ్యంగా శని మనకి చతుర్థ స్థానం అంటే అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి స్థానచలనం ఉంటుంది. స్థానచలనం అంటే కనుక ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, లేదంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్య విషయం మటుకు జాగ్రత్త వహించాలి, ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి. కాబట్టి ఈ అర్ధాష్టమ శని ఎఫెక్ట్ తగ్గాలంటే కనుక ప్రతి శనివారం ఉపవాసం ఉండడం చాలా మంచిది. అలాగే వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం మంచిది. అలాగే శివుణ్ణి, ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం చాలా మంచిది. అలాగే క్రీం అచ్యుతానంత గోవింద ఈ శ్లోకం కనుక చదివితే కనుక మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. క్రీం అచ్యుతానంత గోవింద 108 సార్లు ప్రతిరోజు చదివితే చాలా మంచిది. అలాగే దైవబలం దైవనామస్మరణం పెంచుకోవడం. ఇంకా ఉధృతంగా ఉందనిపిస్తే శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. అలాగే ఈ వారం రోజులు మీకు ఇంకా బాగుండాలంటే కనుక ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఇక వృశ్చిక రాశి వారు, ఈ రాశి వారికి ముఖ్యంగా పంచమ స్థానంలో గురువు స్వస్థానంలో ఉండడం, అలాగే తృతీయ స్థానంలో శని స్వస్థానంలో ఉండడం, రాహుకేతులు 6-12 స్థానంలో ఉండడం చేత పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, ష్యూరిటీస్ పెట్టవచ్చును. గురుబలం దైవబలం ఎక్కువగా ఉంది కాబట్టి అవివాహితుల వివాహం, సంతానం లేని వారి సంతానం, నిరుద్యోగుల ఉద్యోగం, ఉద్యోగస్తుల ప్రమోషన్స్, అలాగే ఉద్యోగస్తులకి మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా బాస్ నుంచి వస్తుంది. అలాగే గట్టిగా ప్రయత్నిస్తే ఫారెన్ టూర్ లేదంటే విజిట్స్ లేదంటే అసైన్మెంట్స్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు మీ ఆరోగ్యం ఆయుష్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ప్రముఖుల్ని కలుస్తారు, ఒక వార్త మీకు ఊరటను లభిస్తుంది. అలాగే మిత్రులను కలుస్తారు, అలాగే బంధువులతో మీ ఇల్లు కళకళలాడుతుందని చెప్పుకోవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు, దైవదర్శనం చేసుకుంటారు, గురువుని దర్శిస్తారు. అలాగే పంచమ స్థానం అంటే కనుక క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ ఇవన్నీ కూడా మీకు పరిపూర్ణంగా బాగుంటాయి. అలాగే అదృష్టం కూడా చాలా బాగుంది కాబట్టి మీరు అనుకున్న పనులన్నీ కూడా ఈ వారం రోజులు మీకు ఖచ్చితంగా జరుగుతాయి. ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే కనుక వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఇక ధనుసు రాశి వారు, ఈ రాశి వారికి ముఖ్యంగా పంచమ స్థానంలో రాహు ఉండడం, అలాగే లాభస్థానంలో కేతు ఉండడం బాగుంది. అలాగే చతుర్థ స్థానం అయినా కూడా గురువు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి. దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ఈ రాశి వారు ఎప్పటి నుంచో అనుకుంటుంటారు స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనాలని. ఇప్పుడు సరైన సమయం వచ్చింది. గట్టిగా ప్రయత్నిస్తే స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు. మనకి ఇప్పుడు ద్వితీయ స్థానంలో శని ఉండడం చేత ధనుసు రాశి వారికి ద్వితీయ స్థానం అంటే కనుక ధనస్థానం, కుటుంబస్థానం, నేత్రస్థానం, వాక్స్థానం అయింది కాబట్టి ఈ 4 స్థానాలకి అధిపతులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇబ్బంది కలిగేందుకు అవకాశం ఉంది. అంటే ధనం కానీ, వాక్ కానీ, కుటుంబం కానీ, నేత్రం కానీ, అంటే కళ్ళకు కూడా సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు. కాబట్టి మాట నిదానంగా ఉండడం, మౌనంగా ఉండడం ఉత్తమం అని చెప్పుకోవచ్చు.
ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే కనుక ప్రతి శనివారం ఉపవాసం ఉండడం చాలా మంచిది. అలాగే శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఇక మకర రాశి వారు, ఈ రాశి వారికి మటుకు ముఖ్యంగా శని బలం తక్కువగా ఉంది, అలాగే రాహుకేతుల బలం పరిపూర్ణంగా ఉంది. అలాగే గురుబలం కూడా తక్కువగా ఉన్నా కూడా మెయిన్ మకర రాశికి పంచమ భాగ్యాధిపతి అయిన శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. అంటే ఎప్పుడైతే అదృష్టకారకుడు ఉచ్చస్థానంలో ఉంటాడో మనం అదృష్టం పరిపూర్ణంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వారంలో అదృష్టం పరిపూర్ణంగా ఉంది కాబట్టి హార్డ్ వర్క్ బాగా చేస్తానక మీరు అనుకున్న పనులని తప్పకుండా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. అలాగే శ్రమ కాలం ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రావాల్సిన బాకీలు ఆలస్యంగా వస్తాయని చెప్పుకోవచ్చు. స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకూడదు, అలాగే ష్యూరిటీస్ పెట్టకూడదు. అలాగే ముఖ్యంగా వ్యాపారస్తులు ఆచితూచి అడుగు వేయాలి వ్యాపార విషయంలో. అలాగే అప్పులు విషయంలో కూడా అప్పులు వాళ్ళ బెడద తప్పదు, కొత్త అప్పులు కూడా చేయాల్సి వస్తుందని చెప్పుకోవాలి. కాబట్టి మకర రాశి వారు అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తేనక ఈ వారం రోజులు మీకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే శని ఉధృతి ఎక్కువగా అనిపిస్తే మటుకు వీలైతే ఒక శనివారం రోజున రక్తదానం చేయడం, అలాగే ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, ఇంకా ఉధృతంగా ఉందని అనిపిస్తే మటుకు ఖచ్చితంగా శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు బ్రాహ్మణికి దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. ఇక కుంభరాశి వారు, ఈ రాశి వారికి గురుబలం పరిపూర్ణంగా ఉంది, అలాగే రాహుకేతుల బలం కూడా పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏళ్ళనాటి నడుస్తున్నా కూడా ఖచ్చితంగా వీలవుతే కనుక శనికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటే మంచిది. అలాగే ఏళ్ళనాటి శని ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి చేంజ్ ఆఫ్ ప్లేస్ కానీ, ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, లేదా ట్రాన్స్ఫర్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే గురువు ద్వితీయ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. అవివాహితుల వివాహం, సంతానం లేని వారి సంతానం, నిరుద్యోగుల ఉద్యోగం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లేదంటే బాస్ నుంచి నేమ్ అండ్ ఫేమ్ మన్నన మీరు పొందుతారని చెప్పుకోవచ్చు. అంటే డబ్బు ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. ఇంకా ఈ ఏళ్ళనాటి శని ఉధృతి ఎక్కువగా ఉందనిపిస్తే మటుకు వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే ప్రతి శనివారం ఉపవాసం ఉంటే కనుక మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఇది కాకుండా వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే ఈ వారం రోజులు మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఇక ఆఖరిగా మీన రాశి, ఈ రాశి వారికి ముఖ్యంగా శని బలం పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే లాభస్థానంలో చాలా బాగున్నాడు. ఎందుకంటే లాభస్థానం అనేది మెయిన్, మనం ముహూర్త భాగం పెట్టుకున్నప్పుడు కూడా ఎప్పుడైనా ముహూర్తం పెట్టినా కూడా లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు వచ్చేటట్టు పెట్టుకుంటాం. ఎందుకంటే ఆ ముహూర్తానికి లాభం ఎక్కువగా చేకూరాలని. కాబట్టి ఎప్పుడైతే లాభస్థానంలో శని స్వస్థానంలో ఉన్నాడో అది శశయోగం ఏర్పడింది కాబట్టి ఉద్యోగస్తులకు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులు కూడా ఉద్యోగం వస్తుంది, అలాగే బాస్ నుంచి మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. దైవబలం మటుకు తక్కువగా ఉంది కాబట్టి దైవనామస్మరణ చేయడం, దైవబలం పెంచుకోవడం, తీర్థయాత్రలు చేయడం, గురువుని దర్శించడం ఇవన్నీ చేసుకుంటే దైవబలం పెరుగుతుంది. అలాగే మనకు వచ్చిన అష్టోత్తరం కానీ శతనామాలు కానీ ఏ వస్తే అవి చదువుకోవడం ఉత్తమం. అలాగే తీర్థయాత్రలు చేయడం గురువుని దర్శిస్తే కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఏంటంటే ఒక గురువారం రోజున శనగపప్పు కేజీంపో బ్రాహ్మణికి దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. ఇంకా ఈ వారం రోజులు బాగుండాలంటే కనుక మీరు అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇవ్వండి ఈ వారం ద్వాదశ రాశుల ఫలితాలు ఇలా ఉన్నాయి. మళ్ళీ వచ్చే వారం ద్వాదశ రాశుల ఫలితాల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.